యాక్సిడెంటల్ గా బాత్రూమ్ లో కాలు జారిపడిన ప్రణబ్ ముఖర్జీ గారికి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఆ తర్వాత ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్లో బ్లడ్ క్లాట్ కి సర్జరీ చేయించుకున్న ప్రణబ్ ముఖర్జీకి ఆగస్టు 10న కరోనా పాజిటివ్ వచ్చింది. ఆగస్టు 11న కోమాలోకి వెళ్లారని హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది. ఆగస్టు 19న లంగ్ ఇన్ఫెక్షన్, ఆ తర్వాత ఆగస్టు 25న కిడ్నీస్ కూడా ఫెయిల్ అయ్యాయి. ఆగస్టు 31న ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్లో 84 సంవత్సరాలకు ప్రణబ్ ముఖర్జీ గారు తుదిశ్వాస వదిలారు అని వాళ్ళ అబ్బాయి ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ గారి కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నా. డిసెంబర్ 11, 1935న వెస్ట్ బెంగాల్లోని బిరిమం డిస్ట్రిక్ట్లో మిరాఠీ గ్రామంలోని బెంగాలీ బ్రాహ్మిన్ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి కినికర్ ముఖర్జీ భారత స్వాతంత్ర ఉద్యమంలో క్రియాశీల సభ్యులు. 1952-1964 వెస్ట్ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారత జాతీయ తరపున సభ్యుడిగా, ఏఐసిసిలో సభ్యుడిగా చేశారు. ప్రణబ్ తల్లి రాజలక్ష్మి ముఖర్జీ హిస్టరీ పొలిటికల్ సైన్స్లో పీజీ చేశారు, జ్యూరిస్ ప్రుడెన్సెస్ చదివారు. ప్రణబ్కి ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు, అక్క అన్నపూర్ణ, తమ్ముడు పీయూష్. 1964లో జరిగిన బంగ్లా కాంగ్రెస్ సమావేశంలో ఘాటుగా మాట్లాడుతున్న ఒక యువకుడిని చూసిన ప్రధాని ఇందిరాగాంధీ ఇలాంటి నాయకుడు తమ బృందంలో ఉండాలని వెంటనే అతనిని రాజ్యసభకు ఎంపిక చేశారు. ఆ యువకుడే ప్రణబ్ ముఖర్జీ గారు. అప్పటికే ఆయన వయసు 34 సంవత్సరాలు. నిజానికి రాజ్యసభ అంటే వివిధ రంగాల నిపుణులు, రాజకీయంగా చాలా అనుభవం ఉన్నవాళ్ళు ఉంటారు. అలాంటిది ఒక యువకుడు ఆ సభకు వస్తుంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. ఆ తర్వాత ప్రణబ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1973లో కేంద్ర మంత్రి అయ్యారు. 1982లో ఆర్థిక శాఖ మంత్రిగా, అప్పుడు ఆయనకి 47 సంవత్సరాలు. అంత చిన్న వయసులో ఆర్థిక శాఖ మంత్రి అయ్యింది ఆయన ఒక్కరే. ఇందిరాగాంధీ హత్య తర్వాత సీనియర్ అయిన ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రి అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఇందిరా కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ప్రధాని పదవికి ఆశపడ్డారు అని ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రీయ రాజకీయాలకు పంపారు. దానితో ప్రణబ్ సొంతంగా పార్టీ స్థాపించారు. 1987 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. దానితో ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపేశారు. 1991లో రాజీవ్ హత్య అనంతరం పివి నరసింహ ప్రధాని అవ్వటంతో మరలా ప్రణబ్కి దశ తిరిగింది. పివి నరసింహ ఆధీనంలో ప్రణాళిక ఉప అధ్యక్షుడు, వాణిజ్య మంత్రిత్వ శాఖ, విదేశీ మంత్రిత్వ శాఖ పనిచేశారు. 1998లో సోనియా గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంలో ప్రణబ్ ప్రధాన పాత్ర పోషించారు. అప్పటి నుండి ఆమెతో విశ్వాసపాత్రుడిగా మెలుగుతున్నారు. 2004 లోక్సభ ఎన్నికల్లో యూపీఐ విజయం సాధించిన తర్వాత ప్రధాని పదవి చేపట్టను అని సోనియా తెలియజేసింది. దానితో అందరి దృష్టి సీనియర్ అయిన ప్రణబ్ మీదకి మళ్ళింది. ఆయనకు కూడా ప్రధాని పదవిపై ఆసక్తి ఉన్నది. కానీ సోనియా ఆ పదవిని మన్మోహన్ సింగ్కి ఇచ్చింది. చివరికి ప్రణబ్కి ఎంతో ఇష్టమైన ఆర్థిక శాఖ కాకుండా రక్షణ శాఖ ఇచ్చారు. తర్వాత విదేశీ వ్యవహార విభాగం కూడా ఇచ్చారు. 2009లో యూపీఐ రెండోసారి విజయం సాధించిన తర్వాత కూడా ప్రణబ్ గారిని ప్రధాన పదవికి దూరంగా పెట్టారు. చివరికి ఆర్థిక శాఖ ఇచ్చారు. 2010లో ఆశ అత్యున్నత ఆర్థిక మంత్రిగా అవార్డు పొందారు. అంతకు ముందు కూడా 2008లో 2 అత్యున్నత పద్మవిభూషణ్ అవార్డులు పొందారు. 2013లో బంగ్లాదేశ్ 2వ అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందారు. ఆర్థికవేత్తగా ఐఎంఎఫ్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకులకు బోర్డ్ ఆఫ్ గవర్నర్గా వ్యవహరించారు. అర్థశాస్త్రం చదవకపోయినా గొప్ప ఆర్థికవేత్త అవ్వడం విశేషం. 2007లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అత్యున్నత పదవిలో ఉంటూ పార్టీకి ప్రభుత్వానికి దిశ నిర్దేశం చేసేవారు. ప్రణబ్
తన జీవితంలో ఎన్నో పదవులు అలంకరించారు. రాజ్యసభ సభ్యుడిగా, లోకసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, ఆర్థికంగా, విదేశీ వ్యవహారాలుగా, రక్షణగా, బ్యాంకింగ్కి, నౌకాయానాకి, రెవెన్యూకి, వాణిజ్యంగా, ప్రణాళిక సంఘ ఉప అధ్యక్షుడిగా, కాంగ్రెస్ కోరే కమిటీ సభ్యుడిగా, వెస్ట్ బెంగాల్ టీటీసీ అధ్యక్షుడిగా, అత్యంత జాతీయ ద్రవనిధిగా, ప్రపంచ బ్యాంకీ, ఆసియా అభివృద్ధి బ్యాంకీ కీలక బాధ్యతలు చేపట్టారు. అలాగే దాదాపు 30 మంత్రిత్వ బృందాలకు నాయకత్వం చేశారు. 2012 యూపీఐ గవర్నమెంట్ ఆధ్వర్యంలో 70% ఓటులతో దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఏది ఏమైనా ఈ కోవిడ్-19 వల్ల మన దేశం ఒక గొప్ప నేతను కోల్పోయింది. దేశ రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న ప్రణబ్ ముఖర్జీ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రణబ్ ముఖర్జీ అతని ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రణబ్ ముఖర్జీ అమర్ రహే.